రైతుగా, ఏపీ నీళ్ల దోపిడీపై నాడు గప్చుపు నేడు గాయగాయి. పవర్ లో ఉన్నప్పుడు ఏపీ అక్రమాలకు వంతపాడిన కేసీఆర్ దక్షిణ తెలంగాణను ముంచే సంగమేశ్వరానికి సపోర్ట్, మెగా కంపెనీకి టెండర్ దక్కేలా తోడ్బాటు, కేంద్రం పిలిచిన అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా, జగన్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకొని మరీ వరాలు, నీళ్ల దోపిడిని ఆధారాలతో బయటపెట్టిన V6 వెలుగు, పోరాటాలు చేసిన దక్షిణ తెలంగాణ రైతులు అయినా నాడు పట్టించుకొని కేసీఆర్ సర్కార్, పైగా బేసిన్లు లేవు బేసజాలు లేవంటూ కామెంట్లు. కేసీఆర్ చేసిన కథ ఇగో ఆ రోజు గప్చుపుకున్నాడు, ఇవాళ గాయగాయి గత్తర గత్తర అయితా ఉన్నాడు. పవర్ లో ఉన్నప్పుడు ఏపీ అక్రమాలకు వంత పాడిండు కేసీఆర్. ఎస్, పంపించిన అది అధికారంలో ఉన్నన్ని రోజులు ఏపీ నీళ్ల దోపిడీకి కొమ్ము కాసిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాలంటూ కొత్త రాగం అందుకున్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే శ్రీశైలం ప్రాజెక్టునే రాయలసీమకు మళ్లించుకునేలా చేసే సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ కు అన్ని రకాలుగా తోడ్బాటును అందించిన గులాబీ బాస్ కు అధికారం కోల్పోయినాక కృష్ణా నీళ్లలో తెలంగాణ హక్కులు యాదికొచ్చినాయి. సుడిగా చూసుకో కథ. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు తెలంగాణకు సీఎంగా పనిచేసిన ఆయన 9.5 ఏళ్ల కాలంలో కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకున్న పాప అనబోలేదు. మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతున్నదని V6 వెలుగు వరుస కథనాలు ప్రసారం చేసినా ప్రచురించినా స్పందించలేదు. తెలంగాణ జలరంగ నిపుణులు మేధావులు విన్నవించినా ఆయన ఆలకించలేదు. సారో సంగమేశ్వరం గడుతున్నారు, పోతిరెడ్డిపాడు గండి డబుల్ అయితే గండమే, కొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ అంటూ ఏపీ గుట్టును ఆధారాలు ఫోటోలతో వెలుగు దినపత్రిక బయట పెట్టింది. నీళ్ల దోపిడీపై దక్షిణ తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు, అయినా నాటి సర్కారు స్పందించలేదు. పైగా బేసిన్లు లేవు బేసజాలు లేవు. జగన్ నిజాయితీ పరుడు, నీళ్లు తీసుకోవాలని నేనే చెప్పినా జగన్ కు పెద్దన్నగా నా ఆశీస్సులు సంపూర్ణ సహకారాలు ఉంటాయని సీఎం హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పుకొచ్చిండు. ఇవి మన బాతాల పోసిట్టి బడేవాయి కథలు చెప్పుకొచ్చిండు. అప్పుడేంది ఇగో V6 ఛానల్ ఏది వెలుగు పత్రిక ఆ రోజు చేసింది, పోతిరెడ్డి పాడుకు తోడు సంగమేశ్వరం, కొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ, వరద నీళ్లే కాదు అడుగున ఉన్న నీళ్లకు గండి కొట్టుకొని ఎత్తకపోతా ఉన్నాను, కృష్ణా నదిలో పంప్ హౌజ్ కడుతున్న ఏపీ సంగమేశ్వరం నుంచి రోజుకు 1 TMC, పోతిరెడ్డిపాడు గండితో 3 TMC మళ్లింపు, రోజుకు 11 TMC తరలించకపోయే స్కెచ్ శ్రీశైలం రిజర్వాయర్ లో 790 అడుగులు నీళ్లున్నా ఖాళీ చేసేందుకు కుట్ర, ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటికే జీవో జారీ అంటూ వెలుగు దిన పత్రిక ఆ రోజు వేసింది. ఎస్, 2019 కేసీఆర్ కు చెప్పింది ఓ సారు ఏపీ కొత్త స్కెచ్ చేసింది ఎత్తకపోతుందంటే దానికి మాట్లాడలే. సారు సంగమేశ్వరం కడుతురు సారు, ఆగమైపోతుంది సారు, కృష్ణా నీళ్ళు ఎత్తకపోతురు సారు, మన కొంపలు అంటుతున్నాయి సారు, మన నీళ్ల ఉద్యమాలు ఎటుపోయినాయి సారు, నువ్వు నీళ్లు నిధులు నియామకం అంటే ఉన్న నీళ్ళేమో ఆ ఏపీ వాడు ఎత్తకపోవట్టే సప్పుడు చెప్పలేవు సారు అని చెప్పి సారు సంగమేశ్వరం కడుతున్నారని యాద్ చేసిరు, పంప్ హౌజ్ కట్టే చోట గుట్టు తప్పుడు కాకుండా పనులు చేస్తా ఉన్నారని చెప్పి మరో బ్యానర్ కథనాన్ని వెలుగు దిన పత్రిక వేసింది ఆ రోజు. ఆ రోజు దునపోతు బన్నట్టు బన్నారు, ఆ రోజు సై లేదు సప్పుడు లేదు, ఇక గండి డబుల్ అయితే గండమే, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం అని చెప్పి పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేస్తారు సారు అని అంటే సప్పుడు చేయలే. ఇక ఆఖరికి వార్తా కథనాలు వేస్తే సప్పుడు చేయలే. ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై వెలుగులో ప్రచురించిన కథనాలు ఇవని వెలుగు దిన పత్రిక ఇవాళ చూపిస్తూ ఉంది. నేను ఆయాలకు కూడా చెప్పిన ఇగో ఏపీ ఇట్లా చేస్తుందని చెప్పి వెలుగు దిన పత్రిక నూటంకిస్తే చెప్పిన. అయితే ఇవన్నీ కడతా ఉన్నారు, వార్తాపత్రికలలో వస్తా ఉన్నాయి, కేసీఆర్ సడిలే సప్పుడులే సప్పుడే చేస్తలేడుగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యి ఆ జగన్మోహన్ రెడ్డి కట్టేటువంటి ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మెగా కృష్ణారెడ్డికి ఇప్పించిండు కాబట్టి ఇందులో కమిషన్లు కొట్టడానికి కేసీఆర్ ఆడిన డ్రామా. నీళ్లు తెలంగాణ నాశనమైనా పర్వాలేదు నాకు కమిషన్లు రావాలని కేసీఆర్ తరపోసి ఇగో ఈ దుకాణం తెరిచిండు. ఇక్కడ ఇన్ని వార్తా కథనాలు వేస్తే స్పందించలే బాతాల పోసెట్టి, ఆఖరికి ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెడితే V6 వెలుగు పత్రిక విలేకరు అడిగిండు ఏమని, ఏపీ అక్రమంగా తరపెట్టిన సంగమేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్తారా అని 2020 మేలో ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన V6 వెలుగు ప్రతినిధిపై కేసీఆర్ రుసరుసలాడారు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని కోరుకున్నట్టుంది, అదేం జరగదు, దురాశ పడకు, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, కేసీఆర్ తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త అంటూ హెచ్చరించిండు ఆయన. V6 వెలుగు ఏం చెప్పింది, ఓరి సన్నాసి మన నీళ్ళు ఎత్తకపోతుర్రా బటవాయి, ఈ దీన్ని అడ్డుకోవడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పోతావారా వారి అంటే
అడిగో ఏం చేయాలండి, పల్లీలు బుటాన్లు ఇద్దరు తినాలి. V6 మీద సింధులు వేసిండు, కిరికిరి ఎవడు పెట్టాలని చూసిండు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఏపీకి దోషి పెట్టిన దొంగ కేసీఆర్. ఇక్కడ ఏం చెప్పిండట, బాతాల పోసేటి ఇనూరిగా తెలంగాణ ప్రజలారా, 2019 సెప్టెంబర్ 19 అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ చంద్రబాబుకు అమరావతిలో వాళ్ళ ఇంట్లో చెప్పిన నీళ్లు సముద్రంలోకి వేస్ట్ గా పోతున్నాయి, దిక్కుమాలిన పంచాయతీలు బంద్ చేయి, ఆ నీళ్లు వాడుకుందాం, సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అట్లనే చేసిర్రు, రాష్ట్ర విభజనకు దోహదమైనరు, ఇవాళ కూడా మీ వైఖరి మారతలేదు అని చెప్పి చెప్తే ఆయన వినలేదట. జగన్ సీఎం అయ్యాక స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది, బేసిన్లు లేవు, బేసజాలు లేవని జగన్ కు నేనే చెప్పినా, పాత పంచాయతీలు బంద్ చేసి ఉభయ రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టులు చేసుకుందామన్న జగన్. జగన్ లో నిజాయితీ ఉంది, మన సహకారం అడిగిండు, డెఫినెట్ గా చేస్తామని చెప్పినా అని చెప్పి బాతాల పోషణ చెప్పి ఏమంటారా చెప్పు, గిట్టుకోటమేమా కేసీఆర్ మీద ఒకటి. 2019 సెప్టెంబర్ 19 నాడు ఇది కేసీఆర్ ఆడిన డ్రామా. ఏం జరిగింది ఇక్కడ అనేది మీకు ఒక్కసారి నేను వివరించి చెప్తా, మినిమైజ్ చేయను. ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలారా, నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, మీరు దయచేసి బాగా ఆలోచించండి. నేను చెప్పిన మాట ఇంత కూడా తప్పుండదు. నేను 2019లోనే ఈ మాట చెప్పిన కేసీఆర్, ఈ కేసీఆర్ మాట్లాడిన మాటల మీద. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 2019 అసెంబ్లీ ఎన్నికలు, మన పార్లమెంట్ ఎన్నికలతో వాళ్ళకి జరిగినాయి ఏపీలో. ఏపీలో అప్పటికి అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నికల సమరంలోకి దిగుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి మరి ఫండింగ్ పైసలు కావాలి కదా, కావాలంటే ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డికి, ఓ 2,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. ఏది అసెంబ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ 2,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చిండు. ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించడు, 150 పైచిలకు స్థానాలతో గెలిచిండు. గెలిచిన తర్వాత మరి 2,000 కోట్లు రికవరీ ఎట్లా, పైసలు కావాలిగా, పైసలు కావాలంటే ఇప్పుడు ఎట్లా సార్ మరి అంటే ఇయ్యాడు కదా, ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలకు తీసి ఇచ్చేది కాదు కదా, అంత బ్లాక్ మనీ కదా, మరి ఏం చేయాలంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ తెలంగాణలో డబ్బిస్తే దద్దామలకి కింద 100 రూపాయలు ఇస్తే ఓటు అమ్ముకుంటారు. నువ్వు పనిచేయి, కృష్ణానదిలో సంగమేశ్వరం కట్టు, ఆ సంగమేశ్వరం లిఫ్ట్ కు పెట్టి ఎత్తుకొని పో, ఎత్తుకొని పోయి ఆ కాంట్రాక్ట్లు, ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్లు ఏం చేయాలంటే నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. మెగా కంపెనీకి ఇవ్వాలి, మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇవ్వాలి ఇవన్నీ ప్రాజెక్టులు. ఇక్కడ మేము ఆయనకే ఇచ్చినాం, నువ్వు ఆయనకే ఇవ్వాలి. ఈయన ఏం చేస్తారంటే, నువ్వు ఒక 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తే ఇందులో కమిషన్ల రూపేణ నాకు గట్టేస్తాడు, ఆ పైసలు గట్టేస్తాడు, 5,000 కోట్లు ఇస్తాడు, 5,000 కోట్లు నాకు ఇస్తాడు, 2,000 పెట్టుబడి పెట్టి 5,000 కోట్లు. ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు ఉడపేసి ఏమి లేదు. కేసీఆర్ ఆడిన డ్రామా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన పైసలు రికవరీ చేసుకోవడానికి తెలంగాణ జలవనరులను దోషిపెట్టిండు కేసీఆర్. ఇగో ఇది జరిగిన కథ భాగవతం. ఆయాల ఇంకా స్నేహపూరిత వాతావరణం, నాలుగు ఆసుపత్రి అని పూరితం. ఇగో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని చూడు కథగా, ఇంటికి పిలిపించుకొని సార్ ప్రాజెక్టులు రెడీ చేద్దాం సార్, నీ పైసలు కట్టేస్తా. ఇగో ఇది ఇది జరిగిన కథ, అసలు కథ. ఇగో చూడు చూసుకో, తీసుకుపోతాడు భోజనాలు భిజనాలు చేపించి బోకేలు ఇచ్చి ఇది వీళ్ళు ఆడిన డ్రామా, కుటుంబ సమేతంగా, కుటుంబ సమేతంగా డ్రామా. ఈ మొత్తానికి కారకుడు, ఏపీ నీళ్ళెత్తకపోవడానికి కారకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఇక్కడ ఇగో అదే సెప్టెంబర్ లో అసెంబ్లీలో మాట్లాడిండు, మాకు బేసజాలు లేవు, మాకేం లేవు, మేము హ్యాపీగా ప్రాజెక్టు కడుతున్నామని చెప్పిండు ఈ దొంగ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
ఈ చంద్రశేఖర్ రావు చేయంగానే మొత్తం కృష్ణానదిలో వాటా మొత్తం పోయింది. అది కేవలం తను దూపక దాయతందుకే కృష్ణానదిని ఖతం చేసిండు కేసీఆర్ అనే దొంగ. ఇవాళ మళ్ళా వచ్చి కృష్ణానది మీద పోరాటం చేస్తున్నాడు. కృష్ణానది మీద నువ్వా, నువ్వు చేస్తావు పోరాటం? శంకరాకి ఇచ్చిన కృష్ణానదిని, కృష్ణానదిని జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి కాంట్రాక్ట్లు కొట్టేసి ఏపీలో కూడా మీరే కాంట్రాక్ట్లు చేసి మీ బినామీలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ళ ఆంధ్ర పాలకుల కంటే 9 ఏళ్ళ నీ పాలన ముంచింది ఎక్కువ. 543 రావాల్సి ఉంటే 299 సంతకం పెట్టి 551 టీఎంసీలు రావాలి. 51 రావాల్సి ఉంటే 299 ఏం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు ఎరికేనా ఈ ప్రాజెక్టుల మీద కృష్ణానదిలో తెలంగాణ వాటా 551 టీఎంసీలు. తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో గింతెందుకు వస్తుంది? మనకి 1000 టీఎంసీలు రావాలని కొట్లాడి బాతాల పోసేటి. 1000 టీఎంసీలు గింతెందుకు వస్తుంది అన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే దొంగ బాతాల పోసేటి ముఖ్యమంత్రి అయిన తర్వాత 551 మనకెందుకు, 299 జాలు మాకని సంతకం పెట్టించారు ఇదే జగన్మోహన్ రెడ్డితో కలిసి. చూడరు ఒకసారి, మీరు ఒకసారి తిరిగేసి చూడరు ఒకసారి, మీకు 299 టీఎంసీలు జాలని చెప్పొచ్చు. ఈ 299 కూడా లేవు ఇప్పుడు, ఆధారాలు దొరుకుతాయి కావాలంటే చూడరు, అవి కూడా రేపు చూపిస్తాం. ఈడ సంగమేశ్వరం కడుతుర్రు, పోతిరెడ్డి పాడు పొక్క చేస్తుర్రు, పెద్దగా చేస్తుర్రా నాయన. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అపెక్స్ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వం చేత నడిపిస్తారు. కేంద్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టి అరే మీ నీళ్ళ పంచాయతీ ఏంది రా మాట్లాడుతున్నారంటే, ఏపీ ప్రాజెక్టులు కడుతుంటే టెండర్లు పిలుస్తుంటే కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పోలే. నేను రాను ఆడ ఓఏం పల్లెడు బుక్కానా అన్నాడు. ఎందుకు ఆగిందంటే ఏపీలో టెండర్ల ప్రక్రియ సాగుతుంది, ఇప్పుడు పోతే ఈ ప్రక్రియ ఆగిపోతుంది, ఈ కమిషన్లు రావని దీనికి దుమ్మగొట్టాడు బాతాల పోసి. అడగాల్సి వస్తుంది, దుమ్మగొట్టుడుతో ఏపీ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది, ప్రాజెక్టు స్టార్ట్ అయిపోయింది. మొత్తం నీళ్ల దోపిడీకి సర్వం తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, కేసీఆర్ అనేటువంటి ఒక దొంగ, ఒక క్రిమినల్ తెలంగాణ సంపద లూటి చేసిండు. మొత్తం లూటికి కారకుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అక్కడ కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ దశకింది, అన్నారం మునిగిపోయింది, పంపులు ఈత కొడుతున్నాయి. దీని సంగతి ఏంద్రా అంటే అదిర్చిపెట్టి కృష్ణా వాట తెలుసు. మీ అమ్మ ఇది కట్టింది ఎవడ్ర భయ్? 100,000 పెట్టి కడుతుంది కదా, 100,000 దీని మీద ఒక్కడన్నా మాట్లాడుతుండ? కేసీఆర్ నీకు దమ్ముందా? కాళేశ్వరం మీద ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? ఇప్పుడు హరీష్ రావు నువ్వెందుకు మాట్లాడతలేవు? ఎటువంటి కోటెకరాల మాగాణం? మేడిగడ్డ గురించి మాట్లాడు, మేడిగడ్డ గురించి మాట్లాడు, నీకు దమ్ముంటే. మేడిగడ్డ పంచాయతీ, మేడిగడ్డ రిపోర్ట్లు రేపు పొద్దుగాల అసెంబ్లీకి ఎక్కుతాయి కాబట్టి అదిర్చిపెట్టి ఈ దుకాణం పట్టిండు. 2019 మీటింగ్ పెట్టి కృష్ణా జల సాధన చేస్తారట. సిగ్గుందా ఏమన్నా? 9 కేసీఆర్ గారు మీకు ఏమైనా సిగ్గు శరం అనిపిస్తుందా? ఇంకా నువ్వే కదా దొంగవు, 9 ఏళ్ళు ఒక్కనాడు పట్టించు, నువ్వే కదా దొంగవు. 9 ఏళ్లలో ఇన్ని గడుతురు సార్ ఆగమవుతుందని చెప్పి పత్రికలు మాలాంటి వాళ్ళు లొల్లి పెడితే నువ్వు ఏం చేసినావు? నీటి భేషజాలు లేవు, బేసిన్లు లేవు, ఎత్తుకొని పోవచ్చు వాళ్ళు. రాయలసీమ పోయి రతనాలసీమ చేస్తా అంటావు దాన్ని? నీ అయ్య జాగిరి లెక్క. తెలంగాణ ప్రజలారా, వీడు దశాబ్దాలు నాశనం అయ్యేటట్టు చేసిండు కేసీఆర్ అంటాడు. దశాబ్దాలు తరాలు తరాలు నాశనం అయ్యేటట్టు చేసిండు. ఈ చేసిన కథ ఇది. అన్ని రంగాలు ఒకటే కాదు. ఇవాళ కేసీఆర్ కృష్ణా నీళ్ళన్న నీళ్ళ గురించి మాట్లాడితే కేసీఆర్ నీ నాలుక పోయారంటున్నారు జనము. నీకు ఆ హక్కు లేదు, నువ్వు దొంగవు, నువ్వు చోరు, నువ్వు గొంగడి కప్పుకొని చీకట్లో పోయి మోడీని వీళ్ళని కలిసేటోని నువ్వు చీకట్ల గొంగడి కప్పుకొని తిరిగేది నువ్వే, కీనీడ పొట్ట తిరిగేది నువ్వే, నువ్వా? నువ్వు నీకు 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 మాట్లాడే హక్కు ఉందా? నీతులు చెప్తారా ఇంకా? ఓవైపు ఇది, ఇంకోవైపు పార్టీలకే వెళ్ళిపోతా ఉన్నారు. ఇక ఉచ్చు బిగుస్తా ఉంది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పే కదా కేసీఆర్ జైలు పోక తప్పదు అనేది. ఇవన్నీ అయ్యేసరికి ఇప్పుడు అట ఉద్యమం అట ఇయ్యాలే అదికి వచ్చిన అది నీకు ఉద్యమము. 9.5 ఏళ్ళు గద్దర్ లాంటోడు గంటల కమానం ప్రగతి భవన్ ఎండలో కూర్చుంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి దొంగవు నువ్వు. నీకా ఉద్యమాలు చేసే హక్కు ఉంది? నీకా? నువ్వు ఉద్యమాలు చేసినావా? దొంగతనంగా
నువ్వు నిమ్మరసం దీక్షలు చేసినావు, సాటు సాటుకు నీ బిడ్డ కొంగు సాటుకు తీసుకొచ్చిన ఇడ్లీలు వడలు తినుకుంటున్నావు, తప్ప నువ్వు ఉద్యమాలు చేయలే. ఆ రోజు ఉద్యమం కోసం భరించాం, తెలంగాణ కోసం భరించాం, ఇప్పుడు భరించే తెలంగాణ కాదు ఇది, బరి తెగించి కొట్లాడే తెలంగాణ ఇది. అధికారం పోగానే మళ్ళా ప్రజలు ఉద్యమాలు, ఏం యాక్టింగ్ రా బాబు నీ తారా. ఆ గద్దర వాడు మొదటిది ఈయనకే ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గద్దర అవార్డు ఒకటి పెట్టి వీని నటనకి ఈరి, ముందుగా స్పెషల్ అవార్డు ఇవ్వాలి, ఓ స్పెషల్ అవార్డు పెట్టి వీని నటనకు అవార్డు ఈరి. అహంకారం ఎట్లుండే, ఎంత అహంకారం, ఎంత బలుపు. V6 ప్రతినిధి హెచ్చరించలే, V6 ప్రతినిధి చెప్పలే, నీళ్ళెక్కపోతున్నంటే ఊకో నీకేమెరక కిరికిరి పెట్టాలని చూస్తున్నావా అన్నాడు. మరి ఇయ్యాలా ఇయ్యాలా, ఏ కిరికిరి కాడికి వస్తా అన్నావు ఇప్పుడు, ఏ కిరికిరి కాడికి వస్తావు, భేషజాలు లేవు భేషాలు లేవు అన్నావు నీవు కదా. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏపీ పోలీసులను తెచ్చాడు, ఎట్లా పెట్టిండా సిగ్గుందా కేసీఆర్ నీకేమన్నా, నీకు తెలంగాణ బిడ్డలుగా మా సంపదను ఏపీకి దోషిపెట్టిన దొంగవు నువ్వు. అన్ని కనిపించకుండా ఇవన్నీ ఎట్లా వేసుకుంటాడు, కొత్త 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 వేసుకుంటాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి. దొంగ కాళేశ్వరం మొదటి ఫలితం అన్నాడు. మీ బ్రోకర్ల సంగతి మీ కథ ఈ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా తెలుస్తుంది, మీకు తప్పకుండా శిక్షలు తప్పవు. ఇగో ఈ రకంగా ఇంత పెద్ద వార్తలు వేసి, కథనాలు వేసి, బ్యానర్లు వేసి, ఇదే సంగప్ప, ఒక్కసారి సంగప్పకు ఫోన్ చేద్దాం, సంగప్ప సాక్ష్యం దీనికి, ఎందుకంటే సంగప్పనే ఈ అంశాన్ని ఆ రోజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. అన్న నమస్తే అన్న, గుడ్ మార్నింగ్ అన్న, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు, ఒక విషయం మీద అన్న, సంగమేశ్వరం కడుతున్నారు సారు అని చెప్పి, గండి డబుల్ అయితే గండమే అని చెప్పి, నీళ్లు చోరీ అవుతున్నాయి ఏపీ ఎత్తుకపోతుందని ఆ రోజు మీరే కదన్నా ఎక్స్క్లూజివ్ గా అంశాలు బయటకు పెట్టింది. అవునన్నా, నేను సంగమేశ్వరం ప్రాజెక్ట్ ఇస్తుంది దాన్ని, వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పేరు పెట్టుకున్నారు, అది శ్రీశైలంలోని అది మెయిన్ ఏమనాలంటే మన కుండ ఉంటది కదా, ఆ కుండాల బుడ్డి కిందనే పొక్క పెడతారు, మన కుండ అది లేకపోతే ఒక బిందెకి కిందనే పొక్క పెట్టి నీళ్లు పుంజితే ఎట్లుంటుందో, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఆ విధంగా వాళ్ళు నీళ్లు తోడేయడానికి రోజు 6-7 టీఎంసీల నీళ్లు తోడేయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వాళ్ళు ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేసిందన్న. అయితే అందులో దానికి పూర్తి సహకారాన్ని అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పూర్తి సహకారం అందించారు. ఏ విధంగా అంటే వాళ్ళు అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న కేబినెట్, హలో అన్న చెప్పండి అన్న, వాళ్ళు కేబినెట్ డిసిజన్ తీసుకున్న మరుక్షణం అప్పుడు V6 వెలుగులో ఉన్న నేను ఇన్పుట్ ఎడిటర్ గా దాని వెంటనే V6 వెలుగు దాన్ని మొత్తం బయట పెట్టింది. తెలంగాణ ఏపీ గవర్నమెంట్ మొత్తం కృష్ణానదిని మళ్లించేటువంటి కుట్ర చేస్తుంది, దీనిపైన వెంటనే స్పందించాలని చెప్పి కేబినెట్ డిసిజన్ అయిపోయింది. నేను అక్కడికి పోయి ఆ సంగమేశ్వరం టెంపుల్ దగ్గరలోనే ఉంటది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కి మెయిన్ నీళ్లు తోడేటువంటి పాయింట్, అక్కడికి పోయి నేను మొత్తం చూపించిన, ఇక్కడ నుంచి నీళ్లు తోడేస్తే ఇది శ్రీశైలం నీళ్లు పూర్తిగా రిజర్వ్ అయ్యేటువంటి మెయిన్ రిజర్వ్ అయ్యే మెయిన్ ప్లేస్ ఇది, ఈ ప్లేస్ నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సపరేట్ అప్రోచ్ కెనాల్ వేసుకొని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇది ఎక్కువ వైడ్ చేసి దాని ఎక్కువ కెపాసిటీ పెంచి నీళ్లు తోడేస్తున్నారు, దీని వల్ల పూర్తిగా శ్రీశైలం ఎండిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎండిపోతే మా కృష్ణా శ్రీశైలం పైన కింద నగర సార్ ఆధారపడ్డ 4 జిల్లాలు మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, ఈ 4 జిల్లాలకి దారుణమైనటువంటి నష్టం జరుగుతున్న విషయం పైన అప్పుడు నేనే దీన్ని ఎక్స్పోజ్ చేసిన. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఎవరు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటుడు, కేసీఆర్ అంటున్నారు నేను కూడా అదే, ఇప్పుడు నల్గొండకు పోయి యుద్ధం చేస్తున్నట్టు ఈ నీటి బాట గురించి ఎట్లా చూస్తారన్న మీరు? మళ్ళన్నా మీకు తెలుసు, రిపోర్టర్ గా ఉన్నప్పుడు మీరు నేను అంతా చూసాము, కేవలం ఆయన సెంటిమెంట్ మీద బతికేటువంటి వ్యక్తి, ఆయన సెంటిమెంట్ ని బేస్ చేసుకొని రాజకీయం చేసేటువంటి వ్యక్తి, దానికి తప్ప వేరే ఆయనకి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ని తెలంగాణ ప్రజలు బొందబెట్టినారు, మళ్ళీ ఆయన నేను నిలబడాలంటే నాకు తెలంగాణ సెంటిమెంట్ రావాలి, తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఈ కృష్ణా జలాలను బేస్ చేసుకొని చేస్తే ఆ తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిల్చి ఆ 4-5 జిల్లాల్లో మళ్ళీ నిలబడాలి, టీఆర్ఎస్ ని బతికించుకోవాలని చూస్తున్నాడు ఆయన. ఇది ఇప్పటికీ సాధ్యం కాదు, ఎందుకంటే
తెలంగాణ కృష్ణా జలాల్లో 575 టీఎంసీల నీళ్లు మనకు వాటా రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే మొదటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో ఢిల్లీలో అప్పుడు కేంద్ర జలశాఖ జలవాగ మంత్రి ఉమాభారతి గారి ముందు ఒప్పుకున్నారు వీళ్ళు. ఆ మీటింగ్ కి రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఈ రోజు వచ్చి గగ్గలు గగ్గోలు పెడితే తెలంగాణ ప్రజలకు పిచ్చలు కాదు, చేయాల్సినంత చేసి ఈ రోజు కేంద్రం దీని ప్రాజెక్టులు తీసుకుంటుంది లేకుంటుంది అని వాళ్ళ పెద్ద గగ్గోలు పెడుతున్నారు. కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఉండాలనేది తెలంగాణ ఏది రాష్ట్ర విభజన బిల్లులో ఉంది, దానికి పెద్ద ఇష్యూ ఏం కాదు. కేఆర్ఎంబి జిఆర్ఎంబి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు రెండు మూడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెడుతున్నారు, ఉన్నాయి ఇక్కడ కూడా పెట్టినారు, అంతే తప్ప ఏం లేదు. కేంద్రం ఎక్కడ రాష్ట్రాలు చేసేది లేదు, ఇక్కడ రాష్ట్రాలు రెండు కూడా ప్రశాంతంగా ఉండాలి, అందరికి వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళు నీళ్ళు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పండి అన్న. హైదరాబాద్ లో మీటింగ్ అయితే మళ్ళీ ఒకటి పాయింట్, హైదరాబాద్ లో మీటింగ్ అయినా కూడా ఇక్కడ నుంచి సీఎం పోలేదు, ఢిల్లీలో మీటింగ్ అని రమ్మంటే కూడా నెక్స్ట్ అలా పోలేదా. ఒక్క మాటలో చెప్పండి అన్న, కేసీఆర్ చేస్తుంది డ్రామానా కాదా? కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ మరొకసారి రగిల్చి ఓట్లు అందుకోవాలన్న కుట్ర చేస్తున్నాడు. అదొక ఆయన అయిపోయింది, అది ఏమంటారు దానికి, లాస్ట్ లో శవం దించుతారు చూడండి. దింపుడు కళ్యాణ్ ఆశ, దింపుడు కళ్యాణ్ ఆశ ఏదో ప్లాన్ చేస్తున్నాడు తప్ప ఏం లేదు. తెలంగాణకి కృష్ణా జలాల్లో దారుణమైన ద్రోహం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ గవర్నమెంట్, దారుణమైన ద్రోహం చేసిన వ్యక్తి ఎవరన్నారంటే కేసీఆర్ అన్న, అంత తప్ప ఏం లేదు. డ్రామా కంటే ఇది పెద్ద కుట్ర అని చెప్పాలా. రైట్ అన్న, ధన్యవాదాలు అన్న, సమయం కేటాయించిన. రైట్ అగో, అది ఆ రోజు రిపోర్టింగ్ చేసినటువంటి సంగపన్ననే చెప్తా ఉన్నాడు, కేసీఆర్ఏ తెలంగాణకు మోసం చేసిండు, దారుణమైన కుట్ర చేసిండు అని చెప్పి ఇప్పుడు బయటపడే. ఇప్పుడు నువ్వా నల్గొండ అక్కడ మీటింగ్ పెడతావు, చీరి చింత కడతారు నల్గొండ జనం ఏమనుకుంటున్నావు, చాలా తెలివి అండబెట్టి తొక్తారు. నువ్వు చేసిన పనికి 551 టీఎంసీలు వచ్చేది ఉంటే వాట మాకు 299 సార్లు సంతకం పెట్టారు తాడు ఈ దొంగ. కూడా ఎక్కువ కావాలంటాడు ఇంకా ఇంకా ఉంది ఆయన కథ, మాట్లాడుకుందాం.